गुड मॉर्निंग एवरीबडी, वेलकम टू दिस सेशन फॉर फाइनल ईयर स्टेट क्लस्टर स्टूडेंट्स वार वन। सीक्वेंसिंग प्रॉब्लम्स मैं फिफ्थ यूनिट सीक्वेंसिंग प्रॉब्लम्स सीक्वेंसिंग प्रॉब्लम्स लास्ट कॉन्सेप्ट एन जॉब्स थ्रू थ्री मशीन्स लास्ट कॉन्सेप्ट దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది చూద్దామండి. అయితే ముఖ్య విషయం ఏంటంటే మీరు ప్రాబ్లమ్స్ చేస్తూనే అల్గారిథమ్స్ అనేవి కంపల్సరీ స్టడీ చేయాలండి. ప్రాబ్లం దగ్గర పెట్టుకుని అల్గారిథమ్స్ అనేవి చూడాలి. కొంచెం మెటీరియల్ ఉన్నది కాబట్టి మీ దగ్గర మెటీరియల్ అల్గారిథమ్ దగ్గర పెట్టుకుని ఈ ప్రాబ్లమ్స్ని అన్నింటినీ సాల్వ్ చేసుకోవాలండి. నేను మరలా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఏమైతే చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ ఇంకొకసారి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు మెటీరియల్ అనేది అందిస్తానండి. ఓన్లీ ప్రాబ్లమ్స్ అందిస్తాను, దాన్ని బట్టి మీరు అల్గారిథమ్స్ అనేవి ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, చూడండి ప్రాబ్లమ్ చూడండి. వి హ్యావ్ 5 జాబ్స్, ఈచ్ ఆఫ్ విచ్ మస్ట్ గో త్రూ ది మెషిన్స్ ఏబిఎన్సి ఇన్ ఆర్డర్ ఏబిసి. డిటర్మైన్ ది సీక్వెన్స్ దట్ విల్ మినిమైజ్ ది టోటల్ ఎలాప్స్ టైం. మనల్ని టోటల్ ఎలాప్స్ టైం అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నారండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్ జాబ్స్ త్రీ మెషిన్స్. గత ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే ఎన్ జాబ్స్ టూ మెషిన్స్ చేశామండి. ఎన్ జాబ్స్ టూ మెషిన్స్ మీద టూ ప్రాబ్లమ్స్ చేశామండి. ఓకే, ఇది థర్డ్ కేస్ అండి, డిఫరెంట్ కేస్ ఇది. ఎన్ జాబ్స్ త్రీ మెషిన్స్, ఓకే. అంటే జాబ్స్ ఎన్ జాబ్స్ ఇచ్చారు అంటే ఎన్ని ఫైవ్ జాబ్స్, ఎన్ ఈజికల్ టు ఫైవ్ అండి. ఇక్కడ ఎన్ని మెషిన్స్ ఇచ్చారు, త్రీ మెషిన్స్ ఇచ్చారు. ఓకే, ఎన్ జాబ్స్ త్రీ మెషిన్స్కి సంబంధించిన ప్రాబ్లం. అయితే ఎన్ జాబ్స్ త్రీ మెషిన్స్ని మనం ఎలా చేస్తామంటే అల్గారిథం అన్నది ఉంటుందండి, సేమ్ అండి. అల్గారిథం ప్రకారం ఎన్ జాబ్స్ త్రీ మెషిన్స్ని ఎన్ జాబ్స్ టూ మెషిన్స్కి కన్వర్ట్ చేసుకుంటామండి. ఓకే, చూడండి ఇక్కడ ది ఆప్టిమమ్ అండి, ఇక్కడ మనకి పర్లేదు స్లైడ్. ది ఆప్టిమమ్ సీక్వెన్స్ కెన్ బి అప్టైన్డ్ బై, ఒకసారి మళ్ళీ చూడండి, ది ఆప్టిమమ్ సీక్వెన్స్ కెన్ బి అప్టైన్డ్ బై కన్వర్టింగ్ ది ప్రాబ్లమ్ ఇంటూ టూ మెషిన్స్ బై యూజింగ్ ది ఫాలోయింగ్ స్టెప్స్. ఓకే, ఈ టూ స్టెప్స్ని ఫాలో చేసుకుంటూ త్రీ జాబ్స్ ఉన్న ప్రాబ్లమ్ని ఎన్ని జాబ్స్ కింద మార్చుకుంటాం, టూ జాబ్స్ కింద మార్చుకుంటాం, టూ మెషిన్స్ కింద మార్చుకుంటాం. ఓకే, త్రీ మెషిన్స్ ఉన్న ప్రాబ్లమ్ని టూ మెషిన్స్ కింద మార్చుకుంటాం. అయితే కండిషన్స్ చూడండి ఇక్కడ, మినిమమ్ ఆఫ్ ఏ కామా సిఏ, ఫస్ట్ ఏ మిషన్ సి మిషన్ తీసుకుంటున్నాం అండి. ఏ మిషన్ సి మిషన్ తీసుకుంటున్నాం, తర్వాత బి మిషన్ సి మిషన్ తీసుకుంటాం అండి. ఓకే, ఏసిఏబి ఆ విధంగా తీసుకోవాలండి. ఏసి ఏబి కంపారిజన్ చేసుకుంటాం. ఫస్ట్ ఏం కంపేర్ చేస్తున్నాం అంటే ఏసి మిషన్ కంపేర్ చేస్తున్నాం అండి. మినిమమ్ ఆఫ్ ఏ కామా సిఏ, ఏ కామా సిఏల మినిమం ఏదండి, ఏ మిషన్లో మినిమం వాల్యూ ఎంతండి, ఫైవ్. సి మిషన్లో మినిమం వాల్యూ ఎంతండి, త్రీ. ఓకే, ఏ మిషన్లో మినిమం వాల్యూ ఎంత, ఫైవ్. సి మిషన్లో మినిమం వాల్యూ ఎంత, త్రీ. ఓకే, నెక్స్ట్ బి మిషన్లో మ్యాక్సిమం ఎంతండి, బి మిషన్లో మ్యాక్సిమం ఎంత, ఫైవ్. ఓకే, అంటే ఏసీలో మినిమం చూసుకుని బీలో మ్యాక్సిమం చూసుకోవాలండి. ఓకే, ఇప్పుడు చూడండి స్టెప్ టూ ఏంటంటే మినిమమ్ ఆఫ్ ఏఐ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, ఫైవ్. మ్యాక్సిమం ఆఫ్ బిఏ ఈజ్ ఈక్వల్ బిఏలో మ్యాక్సిమం ఎంత, ఫైవ్. అంటే మినిమమ్ ఆఫ్ ఏఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బిఏ. ఓకే, సాటిస్ఫై అయింది కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ మనం ఏం చేస్తామంటే టూ మిషన్స్ ప్రాబ్లం కింద కన్వర్ట్ చేసుకుంటామండి. ఎలాగంటే జి అండ్ హెచ్. ఓకే, సచ్ ద ప్రాసెసింగ్ టైం ఆన్ జి అండ్ హెచ్ ఆర్ గివెన్. జి అంటే ఏంటంటే ఏ ప్లస్ బి, హెచ్ అంటే ఎంత, బి ప్లస్ సి. ఓకే, ఈ విధంగా మార్చుకుంటాం. ఈ కండిషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీకు ఈ కండిషన్ చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. మినిమం ఆఫ్ ఏ కామా సి చూసుకోవాలి, మ్యాక్సిమం బి చూసుకోవాలండి. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం టూ మెషిన్స్ కింద కన్వర్ట్ చేసుకోగలుగుతామండి. ఒక్కొక్కసారి మీకు ప్రాబ్లంలో రాంగ్ ఇవ్వచ్చండి. రాంగ్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మినిమం ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ అనుకోండి, మ్యాక్సిమం ఆఫ్ బిఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మీరు ప్రాబ్లమ్ని అటెంప్ట్ చేస్తే చాలండి. ఓకే, అటెంప్ట్ చేస్తే చాలు. ఓకే, ఈ కండిషన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మినిమం ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బిఏ.
ముందు దేని దేనికి కంపేర్ చేసుకోవాలి, మినిమం ఏ సి మిషన్ కంపేర్ చేసుకోవాలి, బి మిషన్లో మ్యాక్సిమం తీసుకోవాలి దాన్ని కంపేర్ చేసుకోవాలి. మినిమం ఆఫ్ ఏ కమ సి అని తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. మ్యాక్సిమం బి తీసుకుంటే ఎంత వచ్చింది, 5 వచ్చింది. మినిమం ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ అంటే మ్యాక్సిమం బి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం జీహెచ్ కింద మార్చుకుంటున్నాం అండి. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే అక్కడే టెర్మినేట్ చేస్తామండి. ఓకే, జీజుబుల్ ఏ ప్లస్ బిఏ, హెచ్ జుబుల్ బి ప్లస్ ఏ. ఓకే, ఏ ప్లస్ బిఏ అంటే ఏమవుతుందండి చూడండి, ఏ ప్లస్ బిఏ జీజుబుల్ ఏ ప్లస్ బిఏ. ఓకే, ఏ మిషన్ని బి మిషన్ని కలిపిన టైము. ఓకే, ఏ మిషన్ని బి మిషన్ కలిపితే చూడండి, 5 + 2 ఎంత, 7, 7 + 1 8, 10, 14, 8. ఓకే, హెచ్ ఎంత అవుతుంది, 5, 1 + 7 8, 4 + 5 9, 5 + 6 11, 7 + 3 10. ఓకే, ఈ విధంగా కలిపేసుకుంటామండి. ఓకే, జీహెచ్లో కనెక్ట్ చేసుకుంటామండి. జీ మిషన్ అంటే ఎలా వచ్చింది, ఏ ప్లస్ బి, హెచ్ అంటే వచ్చింది బి ప్లస్ సి. కన్వర్ట్ చేసుకున్నామండి, 7 5 8 8 10 9 14 11 8 10. ఓకే, ఈ విధంగా వాల్యూస్ అనేవి ప్రాసెసింగ్ టర్మ్స్ అనేవి వచ్చినాయండి. ఇక్కడ నుంచి మీకు తెలిసిందే కదండి, వీటిని టూ ఎన్జాబ్స్ టూ మిషన్స్లో కన్వర్ట్ చేసేసుకున్నాము. ఎన్జాబ్స్ టూ మిషన్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, సీక్వెన్స్లోకి పెట్టుకోవాలండి. ఆప్టిమల్ సీక్వెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఆప్టిమల్ సీక్వెన్స్లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఆప్టిమల్ సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ మీకు ఏం చెప్పాను, సీక్వెన్స్లో మెషిన్ ఏకేమో లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకుంటాం సీక్వెన్స్, మెషిన్ బీకేమో రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఇందులో మినిమం ప్రాసెసింగ్ టైం ఎంత ఉందో చూడండి, 5 ఉంది. 5 ఏ మిషన్లో ఉంది, హెచ్ మిషన్లో ఉంది. ఏ మిషన్లో ఉంది, హెచ్ మిషన్లో ఉంది. ఓకే, అంటే సెకండ్ మిషన్, అంటే దీన్ని ఎలా తీసుకోవాలి, రైట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి సీక్వెన్స్. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సీక్వెన్స్ ఏమవుతుంది, 5. ఓకే, 5. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ 2. 2 అన్నది వచ్చింది, 2ని మనం ఆర్డర్ సీక్వెన్స్గా తీసుకుంటే సేమ్ అలా ఆప్టిమల్ సీక్వెన్స్ యూజ్ చేసుకుంటే జాన్సన్స్ అలగడం. ప్రీవియస్ ప్రాబ్లం చేసానండి, ఎన్జాబ్స్ టూ మిషన్స్లో, ఎన్జాబ్స్ టూ మిషన్స్ చేసినప్పుడు సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకుంటే అదేమవుతుందంటే 5 2 4 3 1 అవుతుందండి. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకొని చూడండి, మినిమం ప్రాసెసింగ్ టైం ఎంత ఉంది, ఇందులో మినిమం చూసుకోండి, మినిమం ఎంత అండి, 5. ఓకే, 5th ఏ మిషన్లో ఉంది, హెచ్ మిషన్లో ఉంది. ఏ జాబ్ పెర్ఫామ్ చేస్తుంది, ఫస్ట్ జాబ్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, రైట్ టు లెఫ్ట్. ఓకే, అందువల్ల హెచ్ మిషన్ కాబట్టి మనం ఫస్ట్ జాబ్ అనేది అటు వేసుకుంటామండి, రైట్ టు లెఫ్ట్ వేసుకుంటాం. నెక్స్ట్ మినిమం ప్రాసెసింగ్ టైం చూడండి, అది డిలీట్ అయిపోయిన తర్వాత మినిమం ప్రాసెసింగ్ టైం ఎంత ఉందండి, 8 ఉంది. 8 ఉంది, 2 అండి. 2 అంటే అటు నుంచి వేసుకుంటామండి, 5 2 4 3 1 అనే సీక్వెన్స్ అనేది వస్తుందండి. ఓకే, మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలండి, ఎన్జాబ్స్ టూ మిషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ సీక్వెన్స్ ఆర్డర్ అని తెలుసుకుంటుంది. మళ్ళీ మనం అల్గారిథం అంతా రాయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే 3 మిషన్స్ ప్రాబ్లం కొంచెం లెంగ్తీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం అల్గారిథం అంతా వేసి చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే, సీక్వెన్స్ 5 2 4 3 1 అనే సీక్వెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే, టు ఫైండ్ ది టోటల్ ఎలాప్స్ టైమ్ అండ్ ది టైమ్ అండ్ ఐడియల్ టైమ్ ఆన్ 3 మిషన్స్. ఓకే, టోటల్ ఎలాప్స్ టైమ్ అండ్ ఐడియల్ టైమ్ ఆన్ 3 మిషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. జాబ్స్ ఆర్డర్ 5 2 4 3 1. మెషిన్ ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఎప్పుడు ఇనీషియల్గా 0తో స్టార్ట్ అవుతుందండి. 0తో స్టార్ట్ అయ్యాక 5th జాబ్కి టైం ఎంత ఉందో చూసుకోండి, 5th జాబ్కి టైం మెషిన్ ఏది ఎంత, 5. ఓకే, 0 + 5 ఎంత, 5. నెక్స్ట్ సెకండ్ టాస్క్లోకి వస్తున్నారు, సెకండ్ జాబ్లోకి ఎంత అవుతుందండి, 7. ఓకే, 5 వచ్చింది, దీని ఇన్ టైమ్, దీని అవుట్ టైం, దీని ఇన్ టైమ్ అవుతుందండి. 5 + 7 ఎంత, 12. నెక్స్ట్ 4th జాబ్, 4th జాబ్ ఎంత, 9. 12 + 9 21 వేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ జాబ్కి ఎంత అండి, థర్డ్ జాబ్కి ఎంత, 6. థర్డ్ జాబ్ 6 కాబట్టి 21 + 6 ఎంత అండి, 27 వేసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ జాబ్ 27 + 5 32. ఇంకే
విధంగా మెషిన్ ఏకి ఇన్ టైము అవుట్ టైం అనేవి ఫైండ్ అవుట్ చేస్తామండి. సేమ్ సిమిలర్గా మెషిన్ బీకి చేయాలండి. ఇంకా మెషిన్ బీకి చేసేటప్పుడు చూడండి, దీని అవుట్ టైము మెషిన్ బీకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇన్ టైం అవుతుందండి. దాని అవుట్ టైం మెషిన్ బీకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇన్ టైం అవుతుందండి. చూడండి, ఫైవ్ ప్లస్ సెకండ్ మెషిన్ ఫైవ్ ప్లస్ త్రీ ఎంతండి, ఎయిట్. ఎలా చూసుకోవాలి నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ అవుట్ టైం ఎంత ఉంది, 12 ఉందండి. నెక్స్ట్ దీని ఇన్ టైం యాక్చువల్గా ఎంత రావాలి, 8 రావాలి. కానీ ఇక్కడ ఎక్కువ టైం ఉన్నది ఉంది కాబట్టి 12 వేసుకుంటామండి. ఇక్కడ అందుకుంటున్నా, ఇది చాలా అబ్జర్వ్ చేసుకోవాలి. అవుట్ టైమ్స్ అన్ని అబ్జర్వ్ చేసుకోవాలండి. ఏది ఇన్ టైం తీసుకోవాలి, ఏది అవుట్ టైం తీసుకోవాలి తీసుకోవాలండి. అవుట్ టైం ఏది ఎక్కువ ఉంటే తీసుకుంటామండి, అలా గుర్తుపెట్టుకుంటాం. అవుట్ టైం ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ అవుట్ టైం ఎంత ఉంది, 12 ఉంది అంటే ఓకే. కానీ ఏది తీసుకోవాలి, ఇన్ టైము 12 తీసుకోవాలండి. ఓకే, అంటే మిషన్ 8 నుంచి 12లోకి వెళ్తుందంటే ఐడియల్గా ఉన్నట్టు అండి, 4 అవర్స్ ఐడియల్గా ఉంటుందని అర్థం చేసుకోవాలండి మనం. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అవుట్ టైం ఏది ఎక్కువైతే ఉందో అది ఇన్ టైంలో తీసుకుంటామండి. ఓకే, దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు, ఈ అవుట్ టైంతో కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకే, 12 ప్లస్ సెకండ్ మిషన్కి చూడండి, సెకండ్ మిషన్కి బి మిషన్లో సెకండ్ జాబ్ చూడండి, 12 ప్లస్ 1 ఎంతండి, 13. ఓకే, అయితే ఇక్కడ 13తో స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, 21 ఉందండి. కాబట్టి ఏది తీసుకుంటాం, 21 ఇన్ టైం తీసుకుంటామండి. ఓకే, అంత దీనికి దీనికి కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఈ అవుట్ టైం కూడా చూసుకుంటూ ఉండాలండి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 13 తీసుకోవాలి, కానీ మనం 21 ఎందుకు తీసుకున్నాం, ఏది ఎక్కువైతే ఉందో అది ఇన్ టైం అవుతుందండి. ఏది ఎక్కువ ప్రాసెసింగ్ టైం ఉందో అది ఇన్ టైం అవుతుంది. ఓకే, 21 బీ జాబ్లో చూడండి, 4 చూడండి, ఫోర్త్ జాబ్ చూడండి, 5 21 ప్లస్ 5 ఎంతండి, 26. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 26తో స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత ఉందండి, 27 ఉంది. ఓకే, 27 ఇక్కడ ఇన్ టైం కింద వేసుకుంటామండి. ఓకే, 27 ప్లస్ థర్డ్ జాబ్ చూడండి, 27 ప్లస్ 4 31. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 31 వేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 32 ఉంది. ఓకే, 32 వేసుకుంటామండి. 32 ప్లస్ ఫస్ట్ జాబ్ చూడండి, 32 ప్లస్ 2 ఎంతండి, 34. ఇది మెషిన్ బి అండి. ఓకే, మెషిన్ సి. ఓకే, గుర్తుపెట్టుకోండి, కన్వర్ట్ చేసేటప్పుడు మాత్రమే మనం 3 జాబ్స్ని 2 మిషన్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఎలాప్స్ టైము ఐడియల్ టైం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 3 మిషన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, అర్థమైందండి. కన్వర్ట్ చేసేటప్పుడు మాత్రం 3 మిషన్స్ని 2 మిషన్ ప్రాబ్లంలో కన్వర్ట్ చేస్తాం. కానీ ఐడియల్ టైం ఎలాప్స్ టైం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 3 మిషన్స్కి ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ చూడండి, దీని అవుట్ టైము మిషన్ బి యొక్క అవుట్ టైము మిషన్ సికి ఏమవుతుంది, ఇన్ టైం అవుతుందండి. ఓకే, 8. ఓకే, 8 ఫిఫ్త్ జాబ్ మిషన్ సిలో ఎంత ఉందో చూడండి, 7. 8 ప్లస్ 7 ఎంతండి, 15. 15 ఓకే, 15 ఇక్కడ ఎంత ఉంది, 13 ఉంది. ఏది ఎక్కువ ఉంది, 15 ఎక్కువ ఉంది కాబట్టి 15 వేసుకుంటాం. అలా అబ్జర్వ్ చేసుకోవాలండి. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ ఉంటే కదా, ఎక్కువ వేసుకుంటాం. 15 ఎక్కువ కాబట్టి 15 వేసుకుంటాం అండి. 15 ప్లస్ సెకండ్ జాబ్ చూడండి, సెకండ్ జాబ్ 7. 15 ప్లస్ 7 ఎంతండి, 22. ఓకే, 22 ఉంది. 22తో స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, 26 ఉంది కాబట్టి 26 వేసుకుంటాం అండి. 26 ఫోర్త్ జాబ్ ఎంత చూడండి, 6. 26 ప్లస్ 6 32. ఓకే, ఇక్కడ 31 ఉంది. కానీ మనం 32 వేసుకుంటాం. ఏది మ్యాక్సిమం, 32 వేసుకుంటాం ఇన్ టైము. 32 ప్లస్ థర్డ్ జాబ్ చూడండి, 5. 32 ప్లస్ 5 37. 37 37 ప్లస్ ఫస్ట్ జాబ్కి చూడండి, 37 ప్లస్ 3 ఏంటండి, 40 వేసుకుంటాం. ఓకే, ఈ ప్రాసెసింగ్ టైంలన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇన్ టైం ఏది వేసుకుంటున్నాం, అవుట్ టైం ఏది వేస్తున్నాం, ఓకే, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంటుందండి. ఎలాప్స్ టైమ్ ఐడియల్ టైం ఫైండ్ అవుట్ చేయడంలోనే ఉంటుంది. మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా వినాలండి. ఓకే, వీడియోని 1కి 2 సార్లు వినాలండి. ఓకే, వింటే మీకు ఆటోమేటిక్గా తొందరగా గుర్తుంటుందండి.
మర్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఐడియల్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. మీకు తెలుసు కదండి, ఇన్ టైం జీరో జీరో వేసుకున్నాం, 5 - 5 - 0, 12 - 12 - 0, 21 - 21 - 0, లాస్ట్ ఎండింగ్ ఎంత, మెషిన్ సి ఎంత, 40, మెషిన్ ఏ అవుట్ టైమింగ్ ఎంత, 32 - 40 - 32. ఓకే, నెక్స్ట్ మెషిన్ బీకి వేసుకుంటాం, ఇన్ టైం 5, 8 - 12 ఎంత అండి, 4 అవర్స్ ఖాళీగా ఉన్న మెషిన్, 13 - 21 డిఫరెన్స్ ఎంత, 8 అవర్స్ ఖాళీగా ఉన్న మెషిన్, 26 - 27 ఎంత డిఫరెన్స్, 1 అవర్ ఐడియల్గా ఉంది మెషిన్ బి, ఇక్కడ 1 అవర్ ఐడియల్గా ఉంది. నెక్స్ట్ 31 - 32, 31 - 32కి డిఫరెన్స్ 1, డిఫరెన్స్ చూసుకోవాలండి, ఇంకే మైనస్ చేయకూడదు, డిఫరెన్స్ చూసుకోవాలి 1. ఓకే చూడండి ఒకసారి, 8 - 12 - 4 అవర్స్ ఖాళీగా ఉంది, 13 - 21 - 8 అవర్స్ ఐడియల్గా ఉంది మిషన్, మిషన్ బి ఇక్కడ 1 అవర్ మిషన్ బి ఐడియల్గా ఉంది, 1 అవర్ మిషన్ ఐడియల్గా ఉంది. ఓకే సి మిషన్ అండి. ఓకే సి మిషన్ ఈ ఇన్ టైం వేసుకోవాలి కదండి, 8 వేసుకుందాం, 15 - 15 - 0, 22 - 26 డిఫరెన్స్ 4, 32 - 32 - 0, 37 - 37 - 0. ఓకే ఐడియల్ టైంను యాడ్ చేసేయండి, టోటల్ చేయండి, 40లో 32 చేస్తే 8 అవర్స్, మెషిన్ 8 అవర్స్ ఐడియల్గా ఉందండి. మెషిన్ బి 5 + 4 - 9, 10 - 11 + 8 - 19. ఓకే 40 - 32 - 34, ఓకే ఈ రెండు వేసుకోవాలి, 40 - 34 ఏంటండి, 25 అవర్స్. ఓకే 25 అవర్స్ వేసుకుంటామండి. ఓకే నెక్స్ట్ 8 - 4 - 12, ఓకే ఇది 12 అవర్స్ ఐడియల్ టైం వేసుకుంటామండి. ఓకే టోటల్ ఎలాప్స్ టైం ఎంతండి, 40 అవర్స్, టోటల్ ఎలాప్స్ టైం ఎంత, 40 అవర్స్, ఈ 40 అవర్స్ ఐడియల్ టైం ఫర్ మెషిన్ ఏ ఈజ్ 8 అవర్స్, ఐడియల్ టైం ఫర్ మెషిన్ బి ఈజ్ 25 అవర్స్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, 40 - 34, 25 అవర్స్. నెక్స్ట్ ఐడియల్ టైం ఫర్ మెషిన్ సి ఈజ్ 12 అవర్స్. ఓకే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. ఓకే అందుకుంటుందండి, ఫస్ట్ ఏం చేసాం, ఎన్ జాబ్స్ 3 మెషిన్స్, ఎన్ జాబ్స్ 2 మెషిన్స్ కింద కన్వర్ట్ చేసాం. ఈ కండిషన్ యూజ్ చేసుకుని మినిమం ఆఫ్ ఏఐ గ్రేటర్ దాన్ అనుకుంటూ మ్యాక్సిమం ఆఫ్ బి, ఈ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎలా చేయాలి, మినిమం ఆఫ్ ఏ కమా సి చేయాలి, బీలో మ్యాక్సిమం చెప్తే కంపేర్ చేసుకోవాలి, ఏదో ఒక కండిషన్ వాడాలండి. ఓకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ కమా సి మెషిన్లో మినిమం వాల్యూ తోటి బీలో మ్యాక్సిమం వాల్యూ తోటి కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేస్తున్నప్పుడు మినిమం ఆఫ్ ఏఐ గ్రేటర్ దాన్ అనుకుంటూ మ్యాక్సిమం బిఏ రావాలి, వస్తే అప్పుడు మీరు ఎన్ జాబ్స్ 3 మెషిన్స్ని ఎన్ జాబ్స్ 2 మెషిన్స్ కింద కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత 2 మెషిన్స్ కన్వర్ట్ అయిన తర్వాత సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. సీక్వెన్స్ అంటూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టాస్క్స్ ఐడియల్ టైము ఎలాప్స్ టైం అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. మనకి ఇంకా మీకు ఒక టాపిక్ ఉందండి, రివైజ్డ్ సింప్లెక్స్ మెథడ్ అనే టాపిక్ ఉంది, కాన్సెప్ట్ అది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొడ్యూస్ చేస్తామండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.